అవును సార్, మీరు ఫోన్ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అతను డబ్బు మొత్తం చెల్లించి విల్లాను కొనేశాడు అని చెప్పింది ఆ అమ్మాయి. ఆ మాట వినగానే భువన్ ముఖం మాడిపోయింది. అప్పుడు సాగర్ తన చేతిలో ఉన్న బ్లాక్ కార్డును అటు ఇటు తిప్పుతూ, కాసేపటి క్రితం ఇక్కడ ఎవరో గుండు కొట్టించుకుంటానని చెప్పినట్లు గుర్తు అని అన్నాడు. ఆ మాటతో అహం దెబ్బతిన్న భువన్, ఇప్పుడు నేను గుండు కొట్టించుకోకపోతే ఏం చేస్తావు? అయినా నీలాంటి వాడి కోసం కూడా నేను గుండు కొట్టించుకుంటానని ఎలా అనుకున్నావు? అసలు నేనెవరో తెలుసా? నేను స్వప్నలోక్ గ్రూప్లో మెంబర్ని. ఈ త్రిలోక్ విల్లాస్ కూడా స్వప్నలోక్లో భాగం. అలాంటి టాప్ మోస్ట్ గ్రూప్లో ఉన్న నాతోనే నువ్వు పెట్టుకుంటున్నావు అని అన్నాడు. అవునా, నువ్వు నిజంగా అంత గొప్పవాడివా అని ఆశ్చర్యంగా నటిస్తూ అడిగాడు సాగర్. అవును, నేను తలుచుకుంటే నీలాంటి వాడిని ఈ విల్లాస్ గేటు దాటి లోపలికి కూడా రానివ్వకుండా చేయగలను అని గర్వంగా అన్నాడు భువన్. కానీ ఇక నీకు ఆ ఛాన్స్ లేదు మిస్టర్ భువన్, ఎందుకంటే ఇప్పటినుండి నువ్వు స్వప్నలోక్ గ్రూప్లో మెంబర్వి కాదు అంటూ ఒక గొంతు వెనుక నుండి వినిపించింది. దాంతో అందరూ ఒక్కసారిగా తల తిప్పి అటువైపు చూశారు. అప్పుడే లోపలికి వస్తూ కనిపించాడు స్వప్నలోక్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివేది. అతన్ని చూడగానే భువన్ ఆశ్చర్యపోతూ, త్రివేది గారు, మీరు ఈ టైంలో ఇంత హఠాత్తుగా అంటూ మధ్యలోనే ఆగిపోయాడు. నేను రాకపోతే మీరు కస్టమర్తో ఎలా బిహేవ్ చేస్తున్నారో నాకర్థమయ్యేది కాదు కదా మిస్టర్ భువన్ అంటూ అతని వైపు హేళనగా చూశాడు డిప్యూటీ డైరెక్టర్ త్రివేది. ఆ తర్వాత వెంటనే అతను సాగర్ దగ్గరికి వెళ్లాడు. అది చూసి అతను సాగర్ను ఏమైనా అంటాడేమోనని అనుకున్న అఖిల, మీరు దయచేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి త్రివేది గారు, సాగర్ గారు ఇక్కడ ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టలేదు అని చెప్పింది. అప్పుడు డైరెక్టర్ త్రివేది చిన్నగా నవ్వి, మేడం మీరు కంగారు పడకండి, నేను అతనికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. డైరెక్టర్ త్రివేది అంటే స్వప్నలోక్ గ్రూప్ లో ఉన్న హైయర్ అఫీషియల్స్ లో ఒకరని అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి సాగర్ కు క్షమాపణ చెబుతాను అనడం చూసి అక్కడ వాళ్లందరూ ఆశ్చర్యపోయారు. అఖిలకు కూడా అతని మాటలు కొంచెం వింతగా అనిపించాయి. త్రివేది సాగర్ దగ్గరకు వెళ్లి, సారీ సార్, మా కంపెనీ నిర్లక్ష్యం కారణంగా మీకు చాలా అవమానం జరిగింది, దానికి మేం సిన్సియర్ గా అపాలజీ చెప్పుకుంటున్నాం అని అన్నాడు. నిజానికి కాసేపటి క్రితం స్వప్నలోక్ సీఈఓ సెక్రటరీ నుంచి డైరెక్టర్ త్రివేదికి ఫోన్ కాల్ వచ్చింది. వాళ్లు త్రిలోక్ విల్లాసాలో జరుగుతున్న సంఘటన మొత్తం సీసీటీవీ వీడియో ద్వారా అతనికి పంపించారు. అందుకే అతను ఉన్నపలంగా బయలుదేరి అక్కడికి వచ్చాడు. డైరెక్టర్ త్రివేది చెప్పిన అపాలజీని సాగర్ అంగీకరిస్తూ, పర్వాలేదు కానీ ఫ్యూచర్ లో ఇలాంటి వాళ్లు ఈ గ్రూప్ లో ఉంటే అంటూ భువన్ వైపు చూసి మధ్యలోనే ఆగిపోయాడు సాగర్. అర్థమైంది సార్ అని చెప్పి డైరెక్టర్ త్రివేది వెంటనే, మిస్టర్ భువన్, ఇక నువ్వు ఇక్కడి నుండి బయలుదేరొచ్చు అని చెప్పాడు. ఆ మాట విన్న భువన్ వెంటనే కోపంగా, డైరెక్టర్ త్రివేది, మీరు నన్ను ఫైర్ చేయలేరు, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వీరేంద్ర మా అంకుల్, నేను ఇప్పుడే అతనికి కాల్ చేస్తాను అని అంటూనే మొబైల్ తీసి వీరేంద్రకు కాల్ చేశాడు. అటువైపు వీరేంద్ర కాల్ లిఫ్ట్ చేయగానే, అంకుల్, ఇక్కడ డైరెక్టర్ త్రివేది నన్ను ఫైర్ చేస్తున్నానని చెప్తున్నాడు, నువ్వే చూసుకోవాలి అని అన్నాడు. నువ్వేం కంగారు పడకు, ఇంతకీ నువ్విప్పుడెక్కడున్నావు? అవతలి వైపు నుంచి వీరేంద్ర గొంతు గంభీరంగా వినిపించింది. వెంటనే డైరెక్టర్ త్రివేది భువన్ దగ్గర నుండి మొబైల్ లాక్కొని, నేను త్రిలోక్ విల్లాస్ సేల్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను, మీరు డైరెక్ట్ గా మెయిన్ బ్రాంచ్ ఆఫీస్ కు వచ్చేయండి వీరేంద్ర గారు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత అతను సాగర్ తో, మీరు కూడా నాతో పాటు ఆఫీస్కి రావాల్సి ఉంటుంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి, డైరెక్టర్ వీరేంద్ర కూడా రీజనబుల్ పర్సన్, ఏం జరిగిందో అతనికి క్లియర్ గా చెప్తే అతను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పాడు డైరెక్టర్ త్రివేది. వైస్ ప్రెసిడెంట్ వీరేంద్ర ప్రశ్నార్థకంగా అడిగాడు సాగర్. అవును సార్, అతను కాసేపట్లో ఇక్కడికి వస్తాడు, మనం సేల్స్ డిపార్ట్మెంట్ కి వెళ్దాం అని అనడంతో సాగర్ అతనితో కలిసి ముందుకు నడిచాడు. నువ్వు కూడా రా అని భువన్ను కూడా పిలిచాడు త్రివేది. ముగ్గురు కలిసి థర్డ్ ఫ్లోర్ లో ఉన్న భువన్ ఆఫీస్కి వెళ్తున్నారు. అఖిల లోపలికి వెళ్తున్న సాగర్ వైపు కంగారుగా చూసింది. అతనికేం కాదు, నువ్వు కంగారు పడకు అని అంటూ ఆమె చేతిని పట్టుకుంది రజిత. సేల్స్ డిపార్ట్మెంట్ భువన్ ఆఫీస్లో డైరెక్టర్ త్రివేది, మా అంకుల్ రాకముందే నువ్విక్కడి నుంచి బయటకు వెళ్తే మంచిదని నేను నీకు సలహా ఇస్తున్నాను, మీరు కేవలం రీజనల్ మేనేజర్, అనవసరంగా ఇతని కోసం మీ జాబ్ పోగొట్టుకోకండి. తన చైర్లో కూర్చొని నిర్లక్ష్యంగా ఊగుతూ అన్నాడు భువన్. ఆ మాటకు డైరెక్టర్ త్రివేది చిన్నగా తల ఊపి, అంటే మీ అంకుల్ నిన్ను రక్షిస్తాడని కాన్ఫిడెంట్ గా ఉన్నావా అని అన్నాడు. మా అంకుల్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్, అతను తలుచుకుంటే మిమ్మల్ని కూడా ఈజీగా జాబ్ నుండి పీకి పారేయగలడు, కాబట్టి నువ్వు ఆ సాగర్ కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశాన్ని మానుకుంటే మంచిది, మర్యాదగా అతన్ని వచ్చి నా కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పమని చెప్పండి, అలా జరిగితే నేను మీ జాబ్ ఉంచడం గురించి ఆలోచిస్తాను, పైగా నీకు
ప్రమోషన్ ఇమ్మని మా అంకుల్తో కూడా చెప్తాను అని అన్నాడు భువన్. అంటే స్వప్నల గ్రూప్ లో ఇవన్నీ చేయడానికి వీరేంద్రకు అధికారం ఉందా? ముఖం చిట్లిస్తూ అడిగాడు సాగర్. ఈ ప్రశ్న నువ్వెందుకు అడుగుతున్నావు? అసలు నీకేంటి సంబంధం? కోపంగా అడిగాడు భువన్. కాని సాగర్ అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, అంటే కంపెనీలో చాలా విషయాలు జరుగుతున్నాయి, చూస్తుంటే నేను అనుకున్నంత బాగా కంపెనీ నడుస్తున్నట్లు అనిపించడం లేదు, దీని గురించి ఒకసారి చెక్ చేయాలి అని తనలో తానే అనుకున్నాడు. అది చూసిన భువన్ ముఖం అసహ్యంగా పెట్టి, నీకు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు, అందుకే అఖిల బేబీ నీకు డివోర్స్ ఇస్తుంది అని అన్నాడు. నువ్వు దాని గురించి అంతలా ఆలోచించకు, ఏం చేసినా ఏం జరిగినా సరే మేమిద్దరం భార్యాభర్తలం, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఇంకో విషయం, నువ్వు అఖిలను మరోసారి బేబీ అని పిలవడానికి గానీ పేరు పెట్టి పిలవడానికి గానీ వీల్లేదు, అసలు ఆ అర్హత నీకు లేదు అన్నాడు సాగర్. అర్హత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వొక వేస్ట్ పేపర్ అని మర్చిపోకు కోపంగా అన్నాడు భువన్. స్టాప్ ఇట్ భువన్! డైరెక్టర్ త్రివేది అరుస్తూ అతన్ని ఆపకుండా ఉండలేకపోయాడు. అతని గొంతు విని భువన్ వెంటనే ఆగిపోయి, ఇంకెంతసేపులే, మా అంకుల్ రాగానే నీ సంగతి తేలుస్తాను అని అనుకున్నాడు. ఇంతలో హఠాత్తుగా క్యాబిన్ డోర్పై తట్టిన శబ్దం రావడంతో నా మనుషుల్ని ఫైర్ చేసే ధైర్యం ఇక్కడ ఎవరికుంది అని మాటలు కూడా వినిపించాయి. కంపెనీకి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ వీరేంద్ర ప్రవర్తన ఎలా ఉండబోతుంది? స్వప్నలోక్ సీఈఓ సాగర్ అనే విషయం అక్కడున్న వాళ్లకు తెలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.